తాండూరు పట్టణ శివారులో కాగ్నా నది వంతెనపై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న లారీ వంతెనపై బస్సు స్వల్పంగా ఢీ కొట్టడం జరిగింది. ప్రయాణికులు క్షేమంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. అనుభవం లేని డ్రైవర్లకు ఇవ్వడం వల్ల యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు డ్రైవర్ కాడ ఉన్న లారీకి, ఇలవడ లారీకి డ్రైవర్ వచ్చి గుద్దడం వల్ల ఈరోజు ప్రమాదాల్లో ప్రయాణికులు ఉన్నారు. ఇది చాలా దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఈరోజు దానికి బాధ్యత ఎవరు వహిస్తారో మరి దాన్ని చెప్పవలసిన బాధ్యత ఈరోజు డిఎం గారు కానివ్వండి, మరి కలెక్టర్ కానివ్వండి. కలెక్టర్ గారు ఈరోజు నిలబడి ఈరోజు మరి బస్సులను నడపడానికి కోరుకుంటున్నారు. కానీ అనుభవం లేని మరి ఈరోజు వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా సైతం లేని వాళ్ళ వ్యక్తులకు ఈరోజు డ్రైవింగ్ చేయడం అనేది నిజంగా ప్రయాణికులకు చాలా ప్రమాదంగా ఉన్నది. కాబట్టి మీరు దయచేసి దీని విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉండి మరి అలాంటి వ్యక్తులకు కాకుండా నిజంగా ఆర్టీసీ కార్మికులకు ఇమీడియట్గా విధులకు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాను. ఎవరితోని కలెక్టర్ గారు ప్రభుత్వం ఇటు అనుభవం లేని డ్రైవర్తోని ప్రభుత్వం ఇటు వాహనాలు బస్సులు నడపడం జరుగుతుంది. వాగు దగ్గర కొద్దిగా మిస్ అయితే బస్సు బోల్త పడే పడే ఛాన్సెస్ ఉన్నందువల్ల ప్యాసింజర్ కూడా నయము వాళ్ళకి ఏం కాలేదు. వాళ్ళు ఒకటేనారు లారీ డ్రైవర్ తప్పలేదు, డ్రైవర్ మన ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పు అంటున్నారు ప్రైవేటు. దయచేసి కలెక్టర్ గారు దీని మీద మళ్ళీ ఏం ఆదరిస్తుందో ఇవ్వాలని కోరుకుంటున్నా. దీని మీద డిఎం గారు కలెక్టర్ గారు ఇద్దరు ఈ అనుభవం లేని వాళ్ళతో బస్సు నడపడం వల్ల ఏమైనా వాళ్ళే బాధ్యత వహించి వాళ్ళే అన్ని ఉండి చేయాలని కోరుకుంటున్నాను.